స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో తమ పోరాటం ఇంకా ముగియలేదని అమెరికా ప్రకటించింది. తమ అధినేత అబూ బక్ర్ అల్ బగ్దాదీకి సంబంధించిన వీడియోను ఐఎస్ ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిన తరువాత అమెరికా విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది. ఒకవేళ ఈ వీడియో నిజమే అయితే కొన్నేళ్ల క్రితం ఖలీఫా పాలన ప్రకటన చేస్తూ కనిపించిన తరువాత బాగ్దాది కనిపించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఉత్తర ఇరాక్లోని మొసుల్లో ఒక మసీదులో తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ బాగ్దాది చివరిగా కనిపించాడు. అయితే బాగ్దాది చనిపోయి ఉండొచ్చు అన్న అనుమానాలు పుకార్ల నేపథ్యంలో ఈ వీడియో ప్రత్యక్షమవడం గమనించాల్సిన విషయం. పైగా తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకుని తీరుతామని అతను ఈ వీడియోలో అంటున్నట్లుగా కనిపించింది. అయితే అతను నిజంగా బాగ్దాదీనేనా కాదా అన్న విషయం ధృవీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5 ఏళ్ల క్రితం ఐఎస్ దాదాపు 88,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇది ఇరాక్ సిరియాల భూభాగంలో 3వ వంతు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అంటే 2016 నాటికి ఐఎస్ తమ ఆధీనంలోని ప్రాంతాలను నెమ్మదిగా కోల్పోతూ వచ్చింది. ఆ తరువాతి సంవత్సరం అంటే 2017 ఇరాక్లోని మొసల్ను కూడా ఐఎస్ కోల్పోయింది. మొసల్ తమ కాలిఫెట్ రాజధానిగా ఐఎస్ ప్రకటించుకుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక ఈ సంవత్సరం మార్చి నెలలో తమ ఆధీనంలోని చిట్ట చివరి ప్రాంతం బగూజ్ను కూడా కర్డిష్ దళాలకు ఐఎస్ కోల్పోయింది. దీంతో వారి ఓటమి సంపూర్ణమైంది. కానీ ఇప్పుడు ఈ తాజా వీడియోతో మళ్ళీ అల్ బగ్దాది ఎందుకు ప్రత్యక్షమైనట్లు అన్నది కీలక ప్రశ్న. ఈ వీడియోలో ఉన్నది నిజంగా బగ్దాదీనేనా? ఐసిస్ సంబంధిత అంశాలలో నిపుణుడైన జర్నలిస్ట్ మైఖల్ వేస్ బాగ్దాది ఇంకా తానే ఐఎస్ అధినేతనని, ఐఎస్ ఇప్పుడు మరింత ప్రమాదకారి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఆయన విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఎన్నో స్థాయిల్లో ఇది చాలా ఆసక్తికర విషయం. గత 4 ఏళ్లుగా అతను ఎక్కడున్నాడు, అతని ఆరోగ్య పరిస్థితి ఏంటి అన్న విషయాల గురించి ఈ వీడియో ఏమీ చెప్పట్లేదు. ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఏ ఒక్క దేశానికో లేదా ఒక దేశంలోని వ్యవస్థకో సంబంధించిన విషయం ఎంత మాత్రం కాదు. ఐఎస్ విషయంలో గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ఆందోళన పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడి ఎడారి దేశాల్లో తమ కరడుగట్టిన భావజాలానికి సంబంధించిన వ్యవస్థ కుప్పకూలింది. దీనర్థం ఏమిటంటే వాళ్ళు ఇప్పుడు మిగిలిన తమ వనరులను ఉపయోగించుకుని ఇతర దేశాల్లో భీకర దాడులకు పాల్పడేందుకు ప్రాధాన్యమిస్తారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం, యూరప్ మాత్రమే కాదు, సిరియా, ఇరాక్లలో కూడా వారు దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది పశ్చిమ దేశాలతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు సైతం దీర్ఘకాలం వెంటాడే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద ముప్పని చెప్పొచ్చు. అయితే ఈ వీడియో చివరిలో బాగ్దాదిగా భావిస్తున్న ఈ వ్యక్తి గొంతు మాత్రమే వినిపించింది. అందులో బాగూజ్ నగరంలో ఓటమికి ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడ్డామని అతను అన్నట్లుగా వినిపించింది. అయితే శ్రీలంక పేలుళ్లకు పాల్పడినట్లు ఇదివరకు ఐఎస్ ప్రకటన చేసిందని చెప్పినప్పుడు మాత్రం అందులో బాగూజ్ ప్రస్తావన ఎక్కడా రాలేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక శ్రీలంక మారణహోమం కేసులో జరుగుతున్న విచారణకు సంబంధించిన తాజా వివరాలను ఓసారి చూద్దాం. శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పేలుళ్లలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జహ్రాన్ హషీం కుటుంబ సభ్యులు దాక్కున్న ఇంటికి బీబీసీ చేరుకుంది. మా ప్రతినిధి అన్బడు సనితిరాజన్ అందిస్తున్న కథనం. శ్రీలంక పేలుళ్ల సూత్రధారిగా అనుమానిస్తున్న జహ్రాన్ హషీం కుటుంబ సభ్యులు దాక్కున్న చోటు ఇదే. పేలుళ్లకు 4 రోజుల ముందు సైంత మరుతు అనే తీర పట్టణానికి వీరు వెళ్లిపోయారు. ఈ 4 గోడల మధ్యే వీళ్లు పేలుళ్లకు ప్రణాళికలను రచించినట్లు అనుమానిస్తున్నారు. అయితే పేలుళ్ల తరువాత వీరి వ్యవహారంపై ఇరుగు పొరుగు వారికి అనుమానం రావడంతో వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ వీరు అధికారులకు లొంగిపోకుండా తమని తాము పేల్చేసుకున్నారు. చనిపోయిన వారిలో 6 చిన్నపిల్లలు. ఆదివారం నాటి దారుణ పేలుళ్ల ఘటనలకు ఈ కుటుంబమే పథకం రచించినట్టు తెలుస్తోంది. బౌద్ధ మతానికి చెందిన మహిళలు ప్రార్థనా సమయంలో ధరించే తెల్లని దుస్తులు ఇక్కడి శిథిలాల్లో లభించినట్లు అధికారులు తెలిపారు. ప్రార్థనా మందిరాలలోకి చొరబడేందుకే మిలిటెంట్లు ఈ దుస్తులను సేకరించి ఉండవచ్చని అనుమానం వ్యక్తపరుస్తున్నారు విచారణాధికారులు. మరోవైపు దేశంలో పరిస్థితులను సాధారణ స్థాయికి తెచ్చేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. మరిన్ని దాడులు జరగకుండా నిరోధించేందుకు చేపట్టే చర్యల మీదనే శ్రీలంక ప్రభుత్వ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అది శ్రీలంకలోని పరిస్థితి. ఇక శ్రీలంక నుంచి వెనుజులా వెళ్దాం. ఆ దేశ రాజధాని కడాకస్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అధ్యక్షుడు నికోలస్ మాడురో పాలనను అంతం చేసే ప్రయత్నాల్లో తానిప్పుడు తుది దశలోకి అడుగుపెట్టానని విపక్ష నేత హువాన్ గ్వైదో ప్రకటించారు. తనకు సైన్యం మద్దతు ఉందని, ప్రజలు విధుల్లోకి వచ్చి నిరసన తెలపాలని ఆయన ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆయన పక్కన మిలిటరీ దుస్తులు ధరించిన వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. అలాగే గతంలో గృహ నిర్బంధంలో ఉన్న విపక్ష నేత లియోపాల్డో లోపెస్ కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు.
అయితే సైన్యం ఇప్పటికీ ప్రభుత్వానికే విధేయంగా ఉందని రక్షణ మంత్రి ప్రకటించారు. మరోవైపు తాము చిన్నపాటి సైనిక తిరుగుబాటును అణిచివేసే ప్రయత్నం చేస్తున్నామని కొద్దిసేపటి క్రితం వెనిజువలా అధికారులు ప్రకటించారు. జపాన్ చక్రవర్తి అకిహిటో 30 ఏళ్ల అనంతరం తన సింహాసనాన్ని వదులుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు నరుహిటో ఆ కిరీటాన్ని చేపట్టారు. తన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో తాను గద్దె దిగిపోయేందుకు అనుమతించాలని దేశ ప్రజలను, ప్రభుత్వాన్ని చాలా ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు అకిహిటో. ఈ నిర్ణయానికి ప్రజలతో పాటు ఆ దేశ ప్రభుత్వం కూడా నీరాజనాలు పలికారు. జపాన్ చక్రవర్తులు ప్రాణాలతో ఉన్నంత వరకు సింహాసనాన్ని అధిష్ఠించి ఉండాలి అనేది అక్కడి సంప్రదాయం. అయితే ఈయన మాత్రం రాచరిక పద్ధతులకు ఇప్పుడు కొత్త భాష్యం చెప్తున్నారు. రాజభవనంలోని మందిరంలోకి వచ్చారు చక్రవర్తి అకిహిటో. కిరీటాన్ని వదులుకోవడానికి తనను అనుమతించాలి అని గతించిపోయిన తమ పూర్వీకులను కోరుతున్నారు. తాను గద్దె దిగిపోయేందుకు అనుమతించాలని దేశ ప్రజలను, ప్రభుత్వాన్ని చాలా ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు. జపాన్ రాజసింహాసనంపై ఆయన 30 ఏళ్లుగా ఆసీనులై ఉన్నారు. రాజభవనం 4 గోడల మధ్య ఈ కార్యక్రమం కేవలం 10 నిమిషాల పాటు జరిగింది. బయట వర్షం పడుతున్నప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలా వారు తమ హృదయాల్లో చోటు సంపాదించుకున్న చక్రవర్తి పట్ల తమ గౌరవాన్ని ప్రకటించుకున్నారు. అకిహిటో సింహాసనాన్ని అధిరోహించే నాటికి దేశం మరో కొత్త అగ్రరాజ్యంగా ఎదుగుతుందని ఆశించారు. కానీ 1 సంవత్సరం తరువాత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. తర్వాత మరొక విపత్తు వచ్చింది. 1995లో కోబీ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. ఆ తర్వాత 2011లో వచ్చిన భూకంపం, సునామీలు దేశ వాయువ్య ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దాదాపు 16,000 మంది హతులయ్యారు. చక్రవర్తి అకిహిటో, ఆయన భార్య, ఇద్దరూ బాధితుల కష్టాలను అర్థం చేసుకుని వారికి అండగా నిలబడ్డారు. జపాన్ రాజకుటుంబాన్ని ఒకప్పుడు దైవదూతలుగా భావించేవారు. కానీ ఆయన మోకాళ్లపై నిలబడ్డం ద్వారా తన్ను తాను మనిషిగా ప్రకటించుకున్నారని భావించి ప్రజలు ఆయనను బాగా అభిమానించారు. ఒక సాధారణ మహిళ అయిన మిచికోను పెళ్లి చేసుకోవటం ద్వారా కూడా ఆయన తన్ను తాను విభిన్నంగా నిలుపుకున్నారు. ప్రపంచమంతా పర్యటించి యుద్ధకాలంలో జపాన్కు వచ్చిన చెడ్డ పేరును తొలగించే ప్రయత్నం చేశారు. వాళ్ల కుమారుడు యువరాజు నరుహిటో అర్ధరాత్రి వేళ చక్రవర్తిగా ఆసీనులు కానున్నారు. దేశం సరికొత్త శకంలోకి అడుగు పెడుతుంది. ఆయన తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తారని చాలామంది ఆశిస్తున్నారు. ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్లో ఒక అనుమానిత బాంబ్ మందుగుండు పట్టుబడిన తర్వాత పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అధికారులు ఆ ప్రాంతంలోని ఇళ్లను కూడా ఖాళీ చేయించారు. ఆ ప్రాంతం మీదుగా విమానాలు ఎగరకుండా నో ఫ్లై జోన్ విధించారు. అయితే గత నెలలో 50 మంది ప్రాణాలను బలిగొన్న కాల్పుల ఘటనలతో దీనికి ఏమైనా సంబంధం ఉందా అన్న విషయంలో మాత్రం పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా చైనాల మధ్య వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ న్యూషిన్ చైనా వెళ్లారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా అమెరికాలు ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటారనే విశ్వాసం తనకుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ సోమవారం అన్నారు. వచ్చే నెలలో తాను పదవిలోంచి దిగిపోతానని అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రోజన్స్టైన్ ప్రకటించారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో రష్యా పాత్రకు సంబంధించిన ఆరోపణలపై స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ మ్యూలర్ను ఆయనే నియమించారన్న విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖలో రోజన్స్టైన్ ట్రంప్ను ప్రశంసల్లో ముంచెత్తారు. బంగ్లాదేశ్ చరిత్రలో తొలిసారి ఓటర్ల జాబితాలో 3వ జెండర్కు గుర్తింపు దక్కింది. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా 3rd జెండర్, అంటే హిజ్రాగా తన పేరును నమోదు చేసుకోవచ్చన్నమాట. నిజానికి 6 ఏళ్ల క్రితమే వాళ్లకు అధికారిక గుర్తింపు లభించింది. కానీ జాతీయ ఓటర్ల జాబితాలో మాత్రం అందరూ తమ పేర్లను మహిళలు లేదా పురుషులుగానే నమోదు చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే హిజ్రా సముదాయం కోసం 3వ ఆప్షన్ నాకు కల్పించలేదు అప్పుడు. అయితే ఇప్పుడు హిజ్రాల మానవ హక్కులను కాపాడే దిశగా ఇదొక ముందడుగు అని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లోని హిజ్రా సముదాయం తమ ఖాళీ సమయాన్ని ఇలా ఆహ్లాదకరంగా గడుపుతుంటారు. మగపిల్లలుగా పుట్టి ఆ తర్వాతి కాలంలో తమను తాము మహిళలుగా గుర్తించుకునే వాళ్లను స్థానికంగా హిజ్రాలుగా పిలుస్తారు. వేల ఏళ్లుగా వారు దక్షిణాసియా సంస్కృతిలో భాగంగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో సమాజం వారిని వెలివేసినట్టుగా చూస్తోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం 6 ఏళ్ల క్రితం వాళ్లను 3వ జెండర్గా గుర్తించింది. అయినప్పటికీ అధికారిక పత్రాల్లో, పాస్పోర్టుల్లో వాళ్లు తమను తాము మహిళగానో లేదా పురుషుడుగానో నమోదు చేసుకోవాల్సి వచ్చేది.
పురుషుడిగా గుర్తించే జాతీయ గుర్తింపు పత్రాన్ని ఉపయోగించినందుకు తనను వేధించారని షమ్మి అనే బ్యూటీషియన్ చెప్పారు. আমি শাড়ি পরে আছি বা আমি মেয়েদের মতো আচরণ করছি, কিন্তু আমাকে ভোট দিতে গেলে যেতে হয় হচ্ছে পুরুষ হয়ে. আর সেখানে যদি আমি শাড়ি পরে যাই, দেখা যায় যে অনেক প্রশ্নের সম্মুখীন হই বা আমি ওইরকম করে কথাও বলতে পারি না, লজ্জায় আমি যেতেও পারি না. যখন পাসপোর্ট করতে যাই তখন আমাকে বিভিন্ন জন বিভিন্ন ধরনের প্রশ্ন করে, বিভিন্ন জন বিভিন্ন রকমের তাকায় যে আমি কে, কনফিউজ. ওই প্রশ্নের উত্তর আমি তাদেরকে দিতে পারি না. ওটার নমোদু পত্রంలో মুন্নিনি ఒక హిజ్రాగా గుర్తించారు. దాంతో ఇంతకాలం ఆమెకు ఎదురైన ఇబ్బందులు ఇక ఉండకపోవచ్చు. హిజ్రా హిజ్రా আমি ভোটার হব, আমি নারী না পুরুষ হব, নারী পুরুষ দি আমি ভোটার হই কি করব, যেটা আমি হিজরা মানুষ হিজরা হিসেবে আমার ভোটার হওয়াটা উচিত. কেমন করে বলবো যে আমি অনন্য, আমরাই সমাজের মানুষ, আমরাই দেশের মানুষ, আজকে থেকে আমাকে আর কেউ বলতে পারবে না আমি অধিকারহীন, আমি পরিচয়হীন, আমি দায়িত্ব জ্ঞানহীন, আমি সমাজের কেউ না. బంగ్లాదేశ్ లో అధికారిక లెక్కల ప్రకారం 10,000 మంది హిజ్రాలు ఉన్నారు. అయితే సామాజిక కార్యకర్తలు మాత్రం వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. హిజ్రాలలో చాలా మందిని సమాజం నుంచి బహిష్కరించడంతో రక్షణ కోసం వాళ్లంతట వారే సముదాయాలుగా ఏర్పడ్డారు. ఇప్పుడు హిజ్రాలను అధికారికంగా 3వ జెండర్గా గుర్తించడంతో ఇక వారు సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం కాగలుగుతారని, అలానే వారి సముదాయంపై జరుగుతున్న హింస వేధింపులు కూడా ఇకపై ఆగిపోతాయని ఆశించవచ్చు. ఉత్తర ఫిన్లాండ్లోని లీ అనే పట్టణం ప్రపంచంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ టౌన్ కాబోతోంది. ఆ పట్టణంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని పూర్తిగా నిలిపేశారు. కర్బన ఉద్గారాలను వేగంగా తగ్గించడానికి నడుం బిగించారు. పిల్లలకు చిన్న వయసు నుంచి సరైన విద్యను అందించడమే వాతావరణ మార్పులపై మనం చేపట్టాల్సిన చర్యల్లో కీలకం అని వాళ్ళు అంటారు. మరి పర్యావరణ స్పృహ కలిగిన తరాన్ని రూపొందించేందుకు ఈ లీ పట్టణంలో జరుగుతున్న ప్రయత్నాలేంటో ఒకసారి చూద్దాం. ఫిన్లాండ్లోని లీకి స్వాగతం. కొత్త తరం క్లైమేట్ చేంజ్ హీరోలు రూపొందుతున్నది ఇక్కడే. తమ పట్టణాన్ని జీరో వేస్ట్ టౌన్గా తీర్చిదిద్దేందుకు వీరు పాటుపడుతున్నారు. I would say that the most interesting part here is to see what kind of society shall we have when the children and youth, when they learn from the daycare on to be very environmentally conscious. My name is Venny and I'm 14 years old and I go to school on the kick sled. విద్యుత్తు నీటి బిల్లులపై పిల్లలు ఆదా చేసే డబ్బులు సగభాగం మళ్ళీ వాళ్ళ స్కూళ్ళకే నిధుల రూపంలో లభిస్తుంది. The kids are measuring the water, heat and electricity consumption. Whether all the electrical devices in the classroom have been switched off. If the temperature of the classroom is fine, if it's too hot or too cold. ఇంధన ఆదాపై పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలితమే దక్కింది. పట్టణ బడ్జెట్కు ఏటా $500,000 పైగా నిధులు అదనంగా చేకూరుతున్నాయి. Here in E, we have a target to become the first zero-waste town in the world. We don't use fossil fuels anymore. No gas, no oil, no coal. We use renewables like geothermal energy, wind energy, solar energy and wood chips for producing electricity and heat. Electric cars, వినియోగించడం, recycling, smart meters వాడకం వంటి చర్యల ద్వారా 2007 నుంచి 2015 మధ్య ఈ పట్టణంలో కార్బన ఉద్గారాలను సగానికి తగ్గించారు. If the tiny little E with 10,000 inhabitants can show that environmental work is profitable, then no one else has excuse anymore. ఇప్పుడు ఈ పట్టణం క్లైమేట్ యాక్షన్లో మొత్తం యూరప్లోనే ఛాంపియన్గా నిలిచింది. ఒలింపిక్స్, పారాలింపిక్స్ గురించి మన అందరికీ తెలుసు. అయితే మానసిక వైకల్యం ఉన్న వారి కోసం స్పెషల్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తారనే విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఈ ఏడాది మార్చిలో అబుదాబీలో జరిగిన 15వ సమ్మర్ స్పెషల్ ఒలింపిక్స్లో 200 దేశాల నుంచి 7,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో భారత్కు 368 పతకాలు వచ్చాయి. స్కేటింగ్లో స్వర్ణ పతకం సాధించిన ప్రియాంకను బీబీసీ ప్రతినిధి గుర్ప్రీత్ సేని కలిశారు. తన ప్రయాణాన్ని ప్రియాంక ఇలా ఆవిష్కరించారు. ఉన్నా
ఎంతో ప్రత్యేకమైన ఈ అమ్మాయి స్పెషల్ ఒలింపిక్స్ లో 3 పతకాలు గెలుచుకున్నారు. ఇటీవలే అబుదాబిలో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ లో ప్రియాంక పసిడి, వెండి, కాంస్య పతకాలను సాధించారు. మానసిక వైకల్యం గల వారి కోసం నిర్వహించే ఈ క్రీడల్లో భారతదేశానికి 368 పతకాలొచ్చాయి. प्रियंका जब स्टार्टिंग में मेरे पास आई थी उसको बेसिक बस थोड़ा बहुत नॉलेज था कि बस ऐसे मुझे करना है, बट एक चीज था कि उसका क्यूरियोसिटी लेवल जो था वो बहुत हाई था. जितना उसको पैशन था गेम करने का, वो पैशन मुझे मेरा बचपन मेरे को जिस टाइम मैं करता था तो वो चीज़ मेरे को याद आ गई थी, तो इसी वजह से मैं प्रियंका से कनेक्ट हो गया था. जब ये पैदा होने लगी थी तो सब कुछ ठीक चल रहा था, बहुत लेट बोली, स्पीच इसकी कोई समझ नहीं पाता था. फिर हमने उसकी वजह से उसकी स्कूलिंग भी लेट हुई. मेरे को एक्चुअली उन्होंने एक सर्टिफिकेट दे दिया, ये बच्चे का सर्टिफिकेट है, इसका IQ लेस है. इसने मुझे एक दिन बोला, मम्मी मुझे इंडिया के लिए खेलना है. तो फिर मैं उस तरफ ही लग गई. मैंने कहा कि अब इसने एक बार बोला है, इसका सपना है, तो ये ड्रीम इसका पूरा करना है. సగటు పిల్లల IQ 80 నుంచి 85 మధ్య ఉంటుంది. ప్రియాంక విషయంలో అది 65 నుంచి 70 మధ్య ఉంది. ప్రియాంక స్కేటింగ్ ను నేర్చుకోవడం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఆమె కోసం కోచ్ ప్రత్యేకమైన టెక్నిక్ ను రూపొందించారు. चैलेंजेस बस ये होता है वो थोड़ा सा ज़्यादा अटेंशन मांगते हैं. ट्रेनिंग का जो स्ट्रक्चर हम रखते हैं वो इस तरह से रखते हैं कि उनको कलर्स के थ्रू उनका अटेंशन का जो सिस्टम होता है वो डेवलप करते हैं, कि उनको बताते हैं कि आपका ये रेड कलर का पायलन है, देन यू हैव टू ग्रैब दिस पायलन एंड कम बैक टू मी, ताकि उस बच्चे को एक आदत हो जाए कि वो मेरी इंस्ट्रक्शंस को फॉलो करना स्टार्ट कर दे. गिनने से लोग बड़े हो सकते हैं, ये बात कोई माने పట్టుదల ఉంటే విజయం సాధించడానికి ఏ వైకల్యాలు లోపాలు అడ్డు కావని ప్రియాంక నిరూపిస్తున్నారు. ఇక కార్టూన్ చూద్దాం. హిమాలయాల్లో ఎత్తి పాదముద్రలు కనిపించాయంటూ భారత సైనికుల బృందం ట్వీట్ చేసింది. దీనిపై మా కార్టూనిస్ట్ కీర్తి సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో. ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మతబోధకుడు గ్రామ్ స్టెయిన్స్ను అతని ఇద్దరు కుమారులతో సహా సజీవ దహనం చేసిన దారుణ ఘటన జరిగి 20 ఏళ్ళు పూర్తయింది. తన కుమారులతో కలిసి ఆయన ఒక జీప్లో వెళుతుండగా హంతకులు అడ్డగించి దానికి నిప్పు పెట్టారు. మరి ఆయన పనిచేసిన ఒడిశాలోని బారీపడా ప్రాంతంలో స్థానికులు ఆయన్ను ఎలా గుర్తు చేసుకుంటున్నారు? మతం పేరుతో దేశంలో వివిధ చోట్ల నేడు జరుగుతున్న హింసాత్మక ఘటనలపై వారు మనోగతం ఏంటి? ఈ వివరాలు రేపటి బీబీసీ ప్రపంచంలో చూడండి. ఇది నేటి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.